తెలుగు రాష్ట్రాలని వానలు వరదలు ముంచేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ తెలంగాణలకి 2 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవన్న వాతావరణ శాఖ దేశంలోని పలు రాష్ట్రాలకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో ఇప్పట్లో వానలు వరదలు తగ్గే ఛాన్సే లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఇప్పట్లో వర్షాలు తగ్గనట్టే. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు. పొంగుతున్న నదులు, నిండుతున్న ప్రాజెక్టులు. దేశవ్యాప్తంగా వర్షాలే వర్షాలు. తెలుగు రాష్ట్రాల్లో కరువు తీరా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అయితే ఒకదాని తర్వాత ఒక అల్పపీడనం ఏర్పడుతూనే ఉంది. సో ఇప్పట్లో ముసురాగదు, వర్షాలు తగ్గవు. పైగా తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఉరుములు మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అట్లాగే రేపు నుంచి 4-5 రోజుల వరకు కూడా తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గాలి ప్రభావం చూసుకున్నట్లయితే తెలంగాణలో రానున్న 2-3 రోజుల వరకు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా సస్టైనబుల్ విండ్స్ అనేవి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4 రోజులుగా ముసురు ఏకదాటిగా పడుతుండటంతో 2 రాష్ట్రాల్లోనూ వాగులు, వంకలు పొంగి చెరువులు నిండాయి. బ్యారేజీల్లోకి వరద పోటెత్తుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం 48 అడుగులకు చేరింది. దీంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఈ వరద పోటు మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దిగువ పోలవరానికి 11,31,000 క్యూసెక్ల వరద వెళ్తోంది. కిన్నెరసన్ని ప్రాజెక్టుకు 3,000 క్యూసెక్లకు పైగా వరద వస్తోంది. చెర్లలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో దాదాపు 16,000 క్యూసెక్లుగా ఉంది. ఎగువన భారీ వర్షాలు పడితే భద్రాచలం వద్ద గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్ పరిధిలో శ్రీరాంపూర్, ఇందారాం, రవీంద్రఖణి, కళ్యాణిఖణి, కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు చేరడంతో అత్యవసర విధులు నిర్వహించే సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటకలో భారీ వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయిలో నిండింది. దీంతో జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో 46 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ఇన్ఫ్లో 2,22,000 ఉంటే అవుట్ఫ్లో 2,19,000గా ఉంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. శ్రీశైలం డ్యాం నీటిమట్టం కూడా అంతకంతకు పెరుగుతోంది. ఉపనది నుంచి కృష్ణానదికి వరద వస్తుండటంతో శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే 86 టీఎంసీలకు పైగా నీరు చేరింది. కృష్ణానది నుంచి 192,000 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలానికి వస్తోంది. ఇదే వరద ప్రవాహం మరో వారం రోజులు కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుందంటున్నారు అధికారులు. తుంగభద్ర పూర్తిగా నిండుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా నదికి విడుదల చేసే అవకాశం ఉంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తూ చెరువులు, ప్రాజెక్టులు నిండుతున్నప్పటికీ వానాల కారణంగా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో వరద నీరు చేరింది. దీంతో సైడ్ రైలింగ్ పట్టుకుని ఫీట్లు చేస్తూ స్కూల్కు వెళ్తున్నారు విద్యార్థులు. అటు నాట్లు వేసిన వరి పొలాలు నీట మునగడంతో వరి నారు కుళ్ళిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ పంట వేయాలంటే పెట్టుబడి రెట్టింపయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కోనసీమ జిల్లా రాజోల దీవిలో వరద ఉధృతి భారీగా పెరిగింది. పాసర్లపూడి, అప్పనపల్లి కాజ్వే మునిగిపోవడంతో 3 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే పెద్దపట్నం, అప్పన్నపల్లి, పాసర్లపూడి, శ్రీరాంపేట, పెద్దపట్నం లంక, బి దొడ్డవరం గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. వరద ఉధృతి కారణంగా అప్పన్నపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి ఆలయ దర్శనాలు నిలిపివేశారు అధికారులు.
సఖినేటిపల్లి మండలంలోని లాకుపేట, సఖినేటిపల్లి లంక, అప్పనరాముని లంక గ్రామాలకు వరద ఉధృతి కొనసాగుతుండడంతో వరద నీటిలోనే నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. అల్లూరు జిల్లాలోని సీలేరు నదికి వరద తాకిడి పెరుగుతోంది. డొంకరాయి జలాశయంలో నీటిమట్టం పూర్తి స్థాయిలో నిండడంతో 1వ నంబర్ గేటు ద్వారా 4,000 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో శబరి నదికి వరద ప్రవాహం పెరగనుంది. అల్లూరు జిల్లా పెదపైల మండలం బర్రెమామిడిలో వర్షాలకు ఇంటి గోడ కూలింది. ఈదురుగాలుల కారణంగా పెదపైల మండలంలో అరటి తోట, జొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అల్లూరు జిల్లాలో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలకు వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.